हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल प्रत्युष नेलिगी नेनु प्रत्युष इवाला ई वीडियो लो नेनु रीसेंट गा वेल्लिन हिमाचल प्रदेश ट्रिप डीटेल्स शेयर चेस्तुन्नानु मेम 9 डेज ट्रिप वेल्लामु कोंचेम लांग ट्रिपे पाप पुट्टिन तर्वात अयिते सो मेम एन्नी डेस उन्नामु एक्कडेक्कड ए डे एक्कड उन्नामु अने क्लियर डीटेल्स ई वीडियोलो शेयर चेस्तुन्नानु चूसेयंडि मेमैते 9 डेज वेल्लामु एप्रिल वेल्लामु 22nd एप्रिल नुंची 30th एप्रिल वरकु वेल्लामु एंड डे 1 चंडीगढ़ नुंची डल्हौजी ड्राइव डाउन चेसामु अदि रीच अवडानिकि माकु 7 अवर्स पट्टिंदि एंड कंपलसरी फुड क्यारी चेयंडि एक्कड कूडा प्रॉपर गा रेस्टारेंट्स लेवु सेकंड डे वच्चि डल्हौजी लो उन्न प्लेसेस चूसुकुन्नामु थर्ड डल्हौजी नुंची धर्मशाला रीच अय्यामु అండ్ ఈవినింగ్ కొంచెం టైం ఉంటే ధర్మశాలలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నాము అండ్ డే 4 వచ్చి మెక్లోడ్గంజ్ వెళ్ళాము డే 5 ధర్మశాల నుంచి పాలంపూర్ వెళ్ళాము పాలంపూర్ నుంచి రాత్రి పండో రీచ్ అయ్యామన్నమాట నైట్ అక్కడే స్టే చేసాము డే 6 పండో నుంచి మనాలి ట్రావెల్ చేసాము డే 7 డే 8 మనాలిలోని ప్లేసెస్ చూసుకున్నాము అండ్ డే 9 కూడా అంతే మనాలిలో మిగిలిన ప్లేసెస్ కొన్ని చూసుకొని బ్యాక్ ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ ఏమేం వస్తువులు కంపల్సరీ క్యారీ చేయాలి అనేది చూపిస్తున్నాను చూసేయండి వింటర్ వేర్ అంటే చలికాలంలో వేసుకునే స్వెటర్స్ అవన్నీ క్యారీ చేయండి కంపల్సరీ దొడ్డుగా ఉండాలన్నమాట కొంచెం దొడ్డుగా ఉండేవి మేము ఏప్రిల్లో వెళ్ళాము మంచి సమ్మర్లోనే వెళ్ళాము కానీ చల్లగా ఉండిందన్నమాట అండ్ అంబ్రెల్లా ఏ టైంలో వర్షం పడుతుందో మనకు తెలియదు సో అంబ్రెల్లా కంపల్సరీ క్యారీ చేయండి అండ్ వాకింగ్ షూస్ ఎందుకు అంటే అక్కడ మొత్తం మౌంటైన్స్ అలా ఉన్నప్పుడు కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది సో షూస్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటాయి వాకింగ్ షూస్ అండ్ సాక్స్ చాలా తీసుకెళ్ళండి నైట్స్ ఒక్కొక్కసారి చలికి తట్టుకోలేకపోతే సాక్స్ కూడా యూజ్ అవుతాయి సో చాలా పేర్స్ పెట్టుకోండి నెక్స్ట్ మెడిసిన్స్ పిల్లలతో క్యారీ చేస్తే మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఫ్లాస్క్ అండ్ ఫుడ్ స్నాక్స్ ఏమైనా పెట్టుకోండి ఎందుకంటే దారిలో ఏమీ దొరకవు మనకి అండ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేసే దగ్గర కూడా ప్రాపర్గా రెస్టారెంట్స్ అయితే లేవు సో ఫుడ్ కంపల్సరీ ముందే ప్యాక్ చేసుకోండి అండ్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి ఇదైతే ఆప్షనల్ ఒకవేళ ఎలక్ట్రికల్ బ్లాంకెట్ ఉంటే ఇది తీసుకెళ్ళండి అది నైట్ టైమ్స్ కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది మాకైతే అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఒక్కొక్క పర్టికులర్ ప్లేస్ గురించి షేర్ చేస్తాను ఎక్కడ ఉన్నాము ఏమేం ప్లేసెస్ కవర్ చేయగలిగాము అనేది నెక్స్ట్ ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను మా పాప ఏమేం ప్లేసెస్ విజిట్ చేశాము అనేది చెప్తుంటే మనం ఎక్కడెక్కడ పోయిన అమ్మాడు ఇంకా ఎప్పుడున్నది ఎక్కడ వచ్చేదారి ఇంకేం కనిపించింది మనకి కుళ్ళు బాగుండేనా ట్రిప్ మనాలిలో ఏం కనిపించింది నీకు మొత్తం స్నో వాటర్ఫాల్ వాటర్ ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్